బై ది వై వెంకట్ సార్, ఎస్ లెట్స్ గో టు ద టాపిక్. సో ఇప్పటికే చాలా ఎక్కువ టైం పాస్ ఇదైపోయింది. సో ఇప్పుడు నా ఎజెండా, నా దగ్గర ఐడీస్ ఉన్నాయమ్మా, నా దగ్గర ఇక్కడ ఐడీస్ ఉన్నాయి. సో ఐ వాంట్ ద పర్టిక్యులర్ ఐడి, ఈ ఐడి ఎవరిది అనేది నాకు కావాలి. కెన్ ఐ ఫైండ్ అవుట్? నీకు ఆల్రెడీ చెప్పాను నా దగ్గర డేటా ఉంది, ఇక్కడ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డేటా, ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఇక్కడ ఉంది నా దగ్గర. సో నా దగ్గర చాలా డేటా ఉంది, అది నేను జస్ట్ డమ్మీ కోసం మీ డేటాలో నుంచి సేకరించాను అన్నమాట. సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఈ ఐడి యొక్క పేరు కావాలి, అంటే ఈ ఐడీస్ ఎవరివో పర్టికులర్, ఈ ఐడి ఎవరిదో వాళ్ళ యొక్క పేరు కావాలి. ఎవరు చెప్పండి, ఈ 300 అంటే ఎవరిది, ఈ 300 ఐడి ఎవరిది, ఇక్కడ ఎవరు ఉన్నారా 300? ఈ 300 సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలియదు. సో నాకు నా ఎజెండా ఏంటంటే, నాకు ఇక్కడ ఉన్న ఐడీస్ అందరి యొక్క పేర్లు కావాలి, వాళ్ళ యొక్క నేమ్స్ కావాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా ఇక్కడికి ఎలా తీసుకురావాలి ఒక రిఫరెన్స్ నెంబర్తో అని చెప్పి నేను మీకు చెప్పాను, ఎలాగో చెప్పాను. ఈరోజు అదే టాస్క్. సో మనం ఇప్పటి వరకు చెప్పుకున్న టాపిక్స్ అన్నీ ఒకసారి ఓవర్వ్యూ చెప్తాను అంతే. సో వాట్ ఈస్ మై అజెండా ఈజ్ ఐ హ్యావ్ ఐడీస్, అంటే మన దగ్గర ఈ ఐడీస్ ఉన్నాయి, నాకు ఇక్కడ పేర్లు కావాలి, ఏం చేయాలో చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను, మీరు చెప్పాలంటే నేను చేస్తాను, మీరు ఎవరు చేయాల్సిన పని లేదు. తెలుసా తెలీదా ఎవరికి ఎక్సెప్ట్ అరవింద్? తెలీదు సార్. ఎవరు చెప్పింది, నూరేనా? అవును సార్, అది కమెంట్ చెప్పడం ఆ రోజు క్లాస్కి రాలా సార్. అవును సార్. అవును నూర్, ఓకే గుడ్, ఓకే నో ప్రాబ్లం, అట్లీస్ట్ అలా యాక్సెప్ట్ చేశారు కదా, అది కూడా ఓకే నాకు, కాకపోతే క్లాస్కి రండి అంతే. చెప్పండి ఎవరికైనా తెలుసా తెలియదా, ఎనీవన్? మొత్తం క్లాస్ మొత్తంలో ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, అంతేనా? సో నో ప్రాబ్లం, నేను చెప్తాను మీకు, ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను వీ లుకప్ అని, వెచ్ లుకప్ అని కొన్ని పాయింట్స్ చెప్పాము, అలాగే డేటా మేనేజర్స్ అంటే మనం మన డేటా మొత్తాన్ని, ఫస్ట్ డేటా రేంజ్ సెలెక్షన్స్, డేటా రేంజ్ సెలెక్షన్స్ని చెప్పాను. సపోజ్ నాకు ఇక్కడ డేటా ఉంది, ఓకే, వాట్ వీ హ్యావ్ డేటా, ఇక్కడ డేటా ఉంది. సో మనకేమన్నా ఏం కావాలనుకున్నాం, మనకేం కావాలనుకున్నాం చెప్పండి, మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా ఇక్కడ? నేమ్. సరే ఇప్పుడు మన దగ్గర నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉంది, సిలో ఉంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ టూ అంటే రో నెంబర్ టూలో ఉన్నాను, రో నెంబర్ టూలో ఏ టూలో ఉన్నా, రో నెంబర్ టూలో ఎక్కడ ఉన్నాను, ఏ టూలో ఉన్నాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుని, నేను షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఎక్కడ వరకు సెలెక్ట్ చేశారు, ఏంది డేటా రేంజ్ చెప్పండి, రో వన్ C3 అంటే C3లో, అంటే సిలో ఉన్నాం, ఓకే. సో దిస్ ఇస్ ద డేటా రేంజ్, ఓకే, దిస్ ఇస్ ద డేటా రేంజ్ అనమాట. నాకు మొత్తం అక్కడ అంటే ఆ 3 columns ఉన్న డేటా మొత్తం సెలెక్ట్ అయిపోవాలి. అప్పుడు నేను ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, ఓకే, క్లిక్ చేయగానే మనకి మొత్తం ఆ యొక్క డేటా రేంజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది, టోటల్ డేటా రేంజ్ యొక్క ఏరియా సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ మన ఫార్ములాస్ అని ఉంది కదా, మీకు ఆల్రెడీ చెప్పా ఈ ఫార్ములాస్లో నేమ్ మేనేజర్ ఏమనుంది, నేమ్ మేనేజర్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఏమని క్రియేట్ చేస్తున్నాను అంటే ఒక డిక్షనరీ లాగా అనమాట, ఒక డిక్షనరీ లాగా క్రియేట్ చేస్తున్నాను, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో డిక్షనరీ అనుకోవచ్చు. ఇక్కడ ఏమని చెప్తున్నాను నేను, ఇంటెంట్స్ నేమ్స్, ఇంటెంట్ నేమ్స్ అని చెప్పాను, క్లిక్ చేస్తాను బస్. అంటే మనకి ఇంటెంట్ నేమ్ అనే ఒక, చూడండి ఇక్కడ ఈ రేంజ్ ఎలా సెలెక్ట్ అయింది, రిఫరెన్స్, ఈ దీంట్లో ఉన్న డేటా రిఫరెన్స్ చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, డేటా యొక్క రేంజ్ చెప్పండి, డేటా యొక్క రేంజ్ చెప్తారా ఎవరన్నా?
సార్ చెప్తున్నా ఆగండి సార్. ఏ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది సార్ డాలర్ ఏ డాలర్ టూ కోలన్ డాలర్ ఎస్ డాలర్ సి ఎస్ 767 సార్. ఏ టు 377 సార్. సార్ చెప్తాను సార్ ఏ టూ నుంచి 6767 సార్. సి 767 సార్. వెంకట్ సార్ సార్ వాయిస్ నుంచి వినిపించట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఎస్ హలో హలో సార్ చెప్పండి సార్ చెప్పండి సార్. ఓకే ఇక్కడ చూడండి షీట్ వన్ అంటే మన ఇక్కడ చూడండి ఏ వన్ ఏ టూ అంటే మనం డేటా ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసాం కాలమ్ నెంబర్ టూ నుంచి అండ్ సెవెన్ అంటే లైక్ సి వరకు సెలెక్ట్ చేసాం. సిలో ఎక్కడ వరకు సి అంటే లాస్ట్ ఇది అనమాట లాస్ట్ రో అంటే స్టార్టింగ్ రో అండ్ కాలమ్ స్టార్టింగ్ కాలమ్ స్టార్టింగ్ రో అండ్ ఎండింగ్ కాలమ్ అండ్ ఎండింగ్ రో. ఓకే అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ యొక్క అంటే ఏలో రో నెంబర్ టూ దగ్గర స్టార్ట్ అయింది అండ్ సిలో ఇక్కడ 767 వరకు డేటా రేంజ్ అంటే ఈ రేంజ్లో డేటాను తీసుకున్నాం. ఈ షీట్ వన్ అనేది ఏంటి చెప్పండి అసలు, వాట్ ఈస్ దిస్ షీట్ వన్? ఈ షీట్ వన్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ షీట్ వన్? అక్కడ షీట్ వన్ అని ఉంది కదా, అంటే ఏంటి దాని పేరు కదా, షీట్ పేరు కదా. ఎస్ షీట్ యొక్క పేరు. ఓకే ఏ అనేది ఏమో కాలము అండ్ సి అనేది కాలమ్, ఇది వచ్చేసి రో అంటే ఏలో రో నెంబర్ టూ అండ్ సిలో రో నెంబర్ 6761. ఓకే ఐ థింక్ ఈసారి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. డేటా రేంజ్ ఇది, దీని యొక్క డేటా రేంజ్ అండ్ దానికి ఒక పేరు పెట్టుకున్నాం, ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాం అనమాట. ఒక సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బండ గుర్తు. ఓకే ఏంటిది ఇంటెన్స్ నేమ్ అనేది ఒక బండ గుర్తు కింద తీసుకున్నాం అంతే. ఓకే నేను ఇది ఇలా డైరెక్ట్గా చెప్తాను ప్లస్ ఇలా కూడా చెప్తాను. ఓకే మీరు చూడండి, ప్రస్తుతానికి చూడండి మనకేం కావాలనుకున్నాం, ఇక్కడ నేమ్ కావాలనుకున్నాం. ఏం కావాలనుకున్నాం మనకి? నేమ్ కావాలనుకున్నాం. అప్పుడు మనం అప్లై చేయాల్సింది ఏంటి, మీకు ఇంతకుముందే చెప్పాను మనం
ఏదైనా సరే వెరిఫై చేయాలి అంటే చాలా బల్క్ డేటా ఉన్నప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనం వాడేది ఏంటి? ఈక్వల్ టు కాదు, అది ఫార్ములా అవ్వాలంటే ఈక్వల్ టు వాడతారు. ఓకే, నార్మల్ గా వి లుకప్ విల్ టేక్ యాజ్ వి లుకప్. మనం ఆల్రెడీ ఐ థింక్ 3 డేస్ చెప్పాను అనేది. ఓకే, ఎందుకంటే వి లుకప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత చెప్పాను. అయినా సరే చాలా మందికి రాదు. ఒక వి లుకప్ నేను క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి, లుక్అప్ వాల్యూ అంటే ఏంటి? దేనికోసం? ఇప్పుడు నూర్, సపోజ్ నూర్ ఇందాక నాకు మెసేజ్ పెట్టాడు, ఏమని సార్ నాకు ఫలానా పర్సన్ శివశంకర్ ఎవరో నాకు సార్ నా ఇది మెయిల్ ఐడితో నాకు ఆఫర్ లెటర్ రాలేదు అని చెప్పాడు. అప్పుడు నేనేం చేశాను? ఇప్పుడు అందరు ఆఫర్ లెటర్ ఎత్తికానా లేదా ఆ పర్సన్ కోసం మాత్రం ఎత్తికానా? చెప్పండి, ఆ పర్సన్ కోసం మాత్రం ఎత్తికానా లేదా అందరి కోసం ఎత్తికానా? ఆ పర్సన్ కోసం మాత్రం ఎత్తికారు సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ ఐ మ్యాప్ మా ఓన్ పోర్టల్ సార్ అది. హలో, నేను ఆఫ్లో ఉన్నానా? హలో హలో, ఓకే. సో ఇదేనమ్మా ఐ మ్యాప్లు, ఐ గోళ్ళు, ఏ గోళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రాజెక్టులు చేయడం అనేసి ఈ ఇంటర్న్షిప్లు గోళ్ళనే సరిపోతుంది మాకు. ఓకే, ఏంలా సింపుల్ అంటే గవర్నమెంట్ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అదన్నా గవర్నమెంట్ చాలా రూల్స్ పెట్టేసి చాలా రెగ్యులేషన్స్ పెట్టేసి ఇట్ బికేమ్ బిగ్. ఓకే, మీరే అనుకుంటున్నారేమో సార్ ఏంటి ఇన్ని రూల్స్ పెడుతున్నారని, మాకు ఇంతకన్నా 100 రూల్స్ వచ్చినాయి, అది మేము తట్టుకోలేకపోతున్నాం. సరే వదిలేసేయండి. ఇప్పుడు నేను శంకర్ యొక్క డేటా కోసం, శంకర్ డేటా అంటే రిఫరెన్స్ తీసుకోవాలి కదా మెయిల్ ఐడి, అవునా కదా? లేదా శంకర్ కోసం నేను మొత్తం ఎతకాలా? శంకర్ అనే పేరు తెలియకుండా నేను ఎతకగలను ఆ డేటాని? సో అలాగే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా మొత్తం నుంచి, అంటే నా దగ్గర షీట్1లో ఉన్న డేటా మొత్తం నుంచి నేను ఈఏ అంటే ఈ ఐడిని ఎతకాలి. ఈ ఐడి అనే డేటా నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐడి క్లిక్ చేశాను, కామా ఇచ్చాను. ఓకే, ఐడి ఐడి క్లిక్ చేశాను, కామా ఇచ్చిన తర్వాత ఏం చెప్పాను? ఇందాక మనం నేమ్ ఏమని ఇచ్చాం ఆ డేటా. ఇప్పుడు చూడండి, టేబుల్ టేబుల్ కావచ్చు, డేటా రేంజ్ కావచ్చు అని చెప్తున్నారు. సో దానికి ఏం చేయాలి మనం చెప్పండి. ఇప్పుడు ఇందా టేబుల్ అన్నారు, టేబుల్ ఆర్ ఎరే అన్నారు. టేబుల్ ఆర్ ఎరే అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను టేబుల్ నేమ్ మనం ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసాము, మనం ఇందాక ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నామా ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి, ఇంటెంట్స్ నేమ్, అది మన యొక్క డేటా రేంజ్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటా రేంజ్ అన్నమాట అది. ఓకే, సో డేటా రేంజ్ అది మన యొక్క డేటా రేంజ్. ఓకే, సో నెక్స్ట్. ఓకే, దట్స్ అవర్ డేటా రేంజ్. తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలనుకున్నాం? ఇప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఏం కావాలి? ఎన్నో నెంబర్ కాలం, కాలం చూడండి, కాలం ఇండెక్స్ నెంబర్. ఇక్కడ ఏమని ఉంది? కాలం ఇండెక్స్ నెంబర్. దీంట్లో మొత్తం మనం ఎన్ని తీసుకున్నాం? ఫస్ట్ది ఐడి ఉంది, సెకండ్ది ఏదో వేరే నెంబర్ ఉంది, మూడోది అంటే త్రీలో
మనకు కావాల్సిన పేరు ఉంది. సార్ నేను ఫస్ట్ వన్ ఇస్తా, వన్ ఇచ్చి మ్యాచ్ ఎంత ఉండాలి అంటే కరెక్ట్గా మ్యాచ్ ఉండాలా, అప్రాక్సిమేట్గా అంటే దగ్గర దగ్గరగా ఉంటే సరిపోద్దా, నాకు కరెక్ట్గా మ్యాచ్ ఉండాలి, అప్పుడు ట్రూ అంటే ట్రూ అంటే జీరో అనమాట, ట్రూ అంటే జీరో. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో చూడండి, నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చిందంట. ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచ్ నేను ఇక్కడ వన్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు మనం, ఓకే, త్రీ కాలమ్స్, కాలమ్ వన్, కాలమ్ టూ, కాలమ్ త్రీ, ఓకే, మూడు కాలమ్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏమని ఇచ్చాను చెప్పండి, వన్నే కదా ఇచ్చింది. నేనేం చేస్తాను, నేను ఇక్కడ టూ టూ అని ఇచ్చాను. సో టూ అని ఇవ్వగానే నాకు ఏమైంది, ఇక్కడ జస్ట్ టూ అని మార్చాను, వన్ టూ పెట్టాను. జాబ్ టైటిల్, జాబ్ టైటిల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు త్రీ ఇద్దాం, వెళ్ళి త్రీ అనేది ఇద్దాం. ఓకే, త్రీ ఇవ్వగానే ఏమైంది, నేమ్ వచ్చింది సార్. నేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది అంటే ఏంటి, మనం కాలమ్ త్రీ అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మనకి ఈ వీలు కప్లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, వీలు కప్పే కాదు డేటా రేంజ్ మనకి ఇది వన్ టూ త్రీ. ఓకే, సో అలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి డేటా వచ్చేసింది. సరే సార్, దీనివల్ల ఏముంది, నేను జస్ట్ ఈ ఐడి కాపీ చేసుకుని, ఓకే, ఈ ఐడి ఇలా కాపీ చేసుకుని ఇలా వెళ్ళి కంట్రోల్ ఎఫ్ కొట్టి ఇలా పేస్ట్ చేస్తే ఫైండ్ అవుట్ కొడితే ఒక్క నిమిషంలో వస్తుంది. వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. మరి అంత ఈజీ కదా, అంత ఈజీ అయినప్పుడు నేను ఇది ఇలా ఎందుకు ఇవ్వాలి? కానీ నేను ఇక్కడ ఉన్న ఐడీస్ అన్నిటికీ, ఓకే, ఎన్నైతే ఐడీస్ ఉన్నాయో 94 ఐడీస్ ఉన్నాయంట ఇక్కడ. ఓకే, 94 ఐడీస్కి విత్ఇన్ ఏ సెకండ్స్, ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపులో వచ్చింది డేటా? విత్ఇన్ ఏ సెకండ్స్ సార్. సెకండ్స్ సార్. ఇవన్నీ కాపీ చేసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి ఇవ్వగలనా నేను? అప్పుడు నా డేటా వస్తుందా? కెన్ ఐ ఫైండ్ అవుట్ దట్ డేటా? ఫైండ్ అవుట్ చేయలేను కదా. సో ఫైండ్ అవుట్ చేయలేను కాబట్టి ఇది, దిస్ ఈస్ ద బెస్ట్ వే, దిస్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ఇక్కడ మనం వాడిన ఒక టూల్ ఏంటిది, అంటే ఒక ఫంక్షన్ ఏంటిది, VLOOKUP, అంతేనా, ఇంకేమో వాడలేదా? VLOOKUP పక్కన మన వి క్రియేటెడ్ డేటా రేంజ్, మనం ఏం చేసాం ఇక్కడ, మేనేజర్ నేమ్డ్ మేనేజర్స్ క్రియేట్ చేసాం. వాట్ వి క్రియేటెడ్, మేనేజర్స్ వి క్రియేటెడ్ నేమ్. అంటే ఇక్కడ మనం టూ పనులు, అంటే రెండు పనులు చేసాం, ఒక పని కాదు, వి హావ్ డన్ టూ వర్క్స్, రెండు పనులు చేసాం. ఒకటి ఫస్ట్ని అంటే డేటాని రేంజ్ క్రియేట్ చేయగలిగాం. సార్ ఈసారి నేను మొత్తం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు క్రియేట్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న మెయిల్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. నేను ఫస్ట్ నేమ్డ్ మేనేజర్ క్రియేట్ చేయాలి, ఏం చేయాలో చెప్పండి. ఐ వాంట్ టు క్రియేట్ ఏ నేమ్డ్ మేనేజర్, ఎలా చేయాలో చెప్పండి. సో మనకి ఫార్ములాస్లో నేమ్డ్ మేనేజర్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను హోమ్ పేజ్కి వచ్చేసాను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నేమ్డ్ మేనేజర్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క మెంటర్ నేమ్ నాకు కావాలి. నాకేం కావాలి, వాళ్ళ యొక్క మెంటర్ నేమ్. అంటే ఇక్కడ నాకు స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, ఇప్పుడు నాకు ఐడీస్ ఉన్నాయి 94, బాగానే ఉంది. నాకు ఇప్పుడు వాళ్ళ యొక్క మెంటర్స్ నేమ్, ఓకే, అంటే కాలేజ్ మెంటర్స్ యొక్క నేమ్ కావాలి. సో ఏం చేయాలి నేను, సో నాకు ఈ డేటా నుంచి కావాలి, ఈ డేటాల నుంచి కావాలి. సో దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, నేమ్డ్ మేనేజర్ క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి. హౌ టు క్రియేట్ ఏ నేమ్డ్ మేనేజర్ డేటా, మెంటర్ నేమ్ ఏ కాలం ఉందో కాలం వరకు సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఓకే, నేను అలా ప్రతిసారి చేయలేం కదా, అందుకే మొత్తం ఉన్న డేటా మొత్తానికి ఒకేసారి చేసేద్దాం అనుకుంటున్నా నేమ్డ్ లైక్ ఇది. సరే, సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, కంట్రోల్ ఏ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి, ఫార్ములాస్ లోకి వెళ్ళాలి. ఫార్ములాస్, ఓకే, ఫార్ములాస్ లోకి వెళ్ళాను. తర్వాత ఏం చేయాలి, నేమ్ మేనేజర్, నేమ్ మేనేజర్ చేయాలి. నేమ్ మేనేజర్ క్లిక్ చేశాను. తర్వాత న్యూ సార్ క్లిక్ చేశాను.
సో ఫస్ట్ దానికి మనం పేరు ఇవ్వాలి. ఓకే, నాకు లైక్ ఫుల్ డేటా, ఇదంతా ఫుల్ డేటా కదా, మొత్తం డేటా, ఫుల్ డేటా అని పేరు పెట్టుకున్నాను నేను. ఓకే, తర్వాత దాని యొక్క రేంజ్ చూడండి ఎక్కడి నుంచి ఉంది, షీట్లో ఏ వన్ కాడ నుంచి అండ్ జీ, ఓకే, జీ కాలంలో 767 వరకు, ఇదంతా డేటా రేంజ్ అనమాట. ఓకే, డేటా రేంజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ వచ్చేసిందా, ఫామ్ అయిపోయిందా అవలేదా? ఇప్పుడు నాకు ఏం కావాలి, మెంటర్ నేమ్ కావాలి. ఇప్పుడు ఎలా చేయాలో చెప్పాలి. తర్వాత వాళ్ళ యొక్క మెంటర్ నేమ్ ఏంటి, జీ చిన్న వెంకటమ్మ. చిన్న వెంకటమ్మ ఇస్ ద మెంటర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు నేను వీళ్ళందరికీ కావాలి, ఏం చేయాలి, లాక్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు లాక్. ఎక్కడ లాక్ చేయమంటావు, లాక్ అవసరంలా, దీనికి అవసరం లేదు. ఓకే ఓకే, సో మనం కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తాం, తర్వాత కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో అండ్ కంట్రోల్ వి పేస్ట్, అంతే అయిపోయింది, సింపుల్. సార్ ఇంకోసారి చెప్పండి సార్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడికి అంటే ఈ ఈ కాలంలోకి రావాలి, బీలోకి వచ్చాను, లాస్ట్ లైన్కి వెళ్ళాలి. అంటే ఎలా వెళ్ళాలి లాస్ట్ లైన్కి, కంట్రోల్ డౌన్ యారో, లాస్ట్ లైన్కి ఎలా వస్తాం, కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేసి వస్తాం, తర్వాత సిలోకి వచ్చాం, తర్వాత టాప్కి అంటే పైకి విత్ సెలెక్షన్ వెళ్ళాలి. ఓకే, నార్మల్గా వెళ్ళాలనుకోండి సి క్లిక్ చేసి అప్ యారో కొడితే పైకి వెళ్ళిపోతాం, అదే డౌన్కైనా సి పెట్టి క్లిక్ చేసి డౌన్కి వచ్చేస్తాం. సెలెక్ట్ అయ్యి వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో పేస్ట్ కంట్రోల్ వి, బస్ అయిపోయింది. ఎవరి యొక్క మెంటర్ వాళ్ళకి వచ్చేసారు ఆటోమేటిక్గా. ఓకే, ఎవరి యొక్క మెంటర్ వాళ్ళకి వచ్చేసారు. ఇప్పుడు నాకు వాళ్ళ కాలేజ్ నేమ్ కావాలి, అప్పుడు ఏం చేయాలి, కాలేజ్ నేమ్ లెక్క పెట్టండి, 1, 2, 3, 4, 5. సో 5 సార్. వన్ సెకండ్, సింపుల్గా సింపుల్గా ఎక్కడికి వెళ్ళాలి, యా వీ హావ్ టు కమ్ టు కాలేజ్ నేమ్. మనం కాలేజ్ నేమ్ అని తీసుకుందాం. ఓకే, తీసుకుని ఇక్కడ మనం విలుకప్ే వీ హావ్ టు అప్లై విలుకప్ రిఫరెన్స్, ఇక్కడ రిఫరెన్స్ తీసుకుందాం, తర్వాత ఫుల్ డేటా. ఓకే, ఫుల్ డేటా అని తీసుకుందాం, తర్వాత ఎంత, 5 అది 6 5 ఇచ్చాం, మ్యాచింగ్ ఎంత ఉండాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి, 0. వాళ్ళ యొక్క కాలేజ్ నేమ్ వచ్చేసింది. సో ఈ కాపీ చేసుకోవాలి, కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలి, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ డౌన్ డౌన్ యారో అండ్ దీనికి వచ్చాను, తర్వాత పైకి వెళ్ళాలంటే విత్ సెలెక్షన్ కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో పేస్ట్ అయిపోయింది. ఈజీగా ఉందా లేదా సార్? కమాండ్స్ చెప్పండి సార్. ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది కంట్రోల్ డౌన్ యారో. ఓకే, డౌన్ యారో అన్నమాట, యా. సో వి హావ్ టు గివ్ కంట్రోల్ డౌన్ యారో. ఓకే, అదే ఒకవేళ నేను పైకి వెళ్ళాలనుకోండి, టాప్ లోకి వెళ్ళాలనుకోండి, సేమ్ కంట్రోల్ టాప్ యారో, కంట్రోల్ అప్ యారో. ఓకే, అప్ యారో, సారీ, కంట్రోల్ అప్ యారో. ఓకే, సో లైక్ చూద్దాం, నేను పైకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ అప్ యారో అన్నమాట, కంట్రోల్ అప్ యారో. నెక్స్ట్ ఒకవేళ నేను సెలెక్ట్ అయ్యి వెళ్ళాలి, ఓకే, సెలెక్ట్ కూడా అవ్వాలనుకోండి, అప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ కూడా, అంటే ప్లస్ అంటే మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టకండి, రెండు కలిపి కొట్టాలి అని అర్థం, ప్లస్ అప్ యారో, అప్పుడు అప్ యారో కొడితే విత్ సెలెక్షన్ వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ వి, సో కంట్రోల్ వి ఇస్తే
ఆటోమేటిక్ పేస్ట్ అయిపోతుంది అంతే. సో ఇది కంట్రోల్ వి కదమ్మా, ఇది కంట్రోల్ అప్ డౌన్ యారో, ఓకేనా? దిస్ ఇస్ కంట్రోల్ డౌన్ యారో, దిస్ ఇస్ కంట్రోల్ వి, లేదా కంట్రోల్ పేస్ట్ అనుకోండి. సో ఇలా మనం విలుకప్ చేయొచ్చు. ఓకే, విలుకప్ చేయొచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది. ఓకే, ఐ వాంట్ టు మోర్ థింగ్స్. సో మోర్ అంటే ఇంకా వేరే టాపిక్స్. అంటే ఇప్పుడు మీకు ఏమి తెలిసింది? ఒకటి, విలుకప్ వాటం అనేది ఇప్పుడు అర్థమైనట్టేనా? మొన్న అర్థమైన, అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థమైందా? ఎంతసేపు పట్టింది విలుకప్? ఒక్క నిమిషం పట్టింది. ఎంతసేపు పట్టింది విలుకప్? 1 మినిట్. ఓన్లీ 1 మినిట్ పడుతుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడమే కష్టం. ఓకే, విలుకప్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. విలుకప్ అర్థమైందంటే మీకు చాలా విషయాలు అర్థమైనట్టే. దాంట్లో మనకి ఫస్ట్ అర్థం కావాల్సింది రిఫరెన్స్ నెంబర్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? ఇక్కడ A2 నుంచి తెచ్చుకున్నాం. తర్వాత డేటా. ఇది ఏంటిదమ్మా ఈ ఫుల్ డేటా అనేది? ఏంటిది? మనం తీసుకున్న డేటా ఒక నేమ్ సార్. మన దాంట్లో ఉన్న డేటా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? అంటే కాలం చూడండి, ఇక్కడ జాబ్ టైటిల్ ఉందంట, ఓకే, స్టూడెంట్ నేమ్ ఉందంట, మెంటర్ నేమ్ ఉందంట, కాలేజ్ నేమ్ ఉందంట, జీమెయిల్ ఉందంట, మెంటర్ జీమెయిల్ ఐడి ఉందంట, అండ్ ఆల్సో లాస్ట్ ఐడీస్ ఉన్నాయంట. సో ఇప్పుడు ఈ 5 అంటే ఏంటిది? ఏ కాలంలో ఇక్కడ చూపించాలో అది. నెక్స్ట్ ఈ 0 ఏంటిది? అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉండాలా? అంటే మ్యాచింగ్ ఇద్దరు, అంటే ఇప్పుడు ఇద్దరు ఒకలానే ఉంటారా దగ్గర దగ్గరగా అంటాం వేరు, ఇద్దరు ఒకేలా ఉంటారు అనేది వేరు. సో ఇక్కడ మనకి కృష్ణనే కావాలి, కృష్ణ లాగా ఉండేవాడు ఎవడొద్దు. ఒక ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డూప్స్ ఉంటారు కదా, చిరంజీవి ఉంటాడు, చిరంజీవి లాగా కొంతమంది ఉంటారు. ఓకే, మనకి చిరంజీవి కావాలా, చిరంజీవి లాగా ఉండేవాళ్ళు కావాలా? చిరంజీవే కావాలి. అంటే ఏంటి? చిరంజీవే కావాలి సార్. అంటే 0. ఓకే, లాగా ఉన్నా పర్లేదు అనుకుంటే 1 పెట్టచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద విలుకప్. అండ్ మనం దీన్ని ఒకసారి నిన్న చెప్పుకున్న టాపిక్ మ్యాచ్ చేద్దాం. నిన్న ఏం చెప్తున్నాం మనం? ఏం చెప్తున్నాం? పివట్ టేబుల్ వల్ల ఉపయోగాలు ఏంటి? కౌంటింగ్ కానీ సమ్మరీ కానీ అట్లాంటి కొన్ని డేటా అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పివట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. లెట్స్ డూ పివట్ టేబుల్. ఈ డేటాని సెలెక్ట్ చేయాలి. ఏం చేయాలి? సెలెక్ట్ చేసి ఏం చేయాలి చెప్పండి? పివట్ టేబుల్ చేయాలంటే ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత తర్వాత న్యూ షీట్ తీసుకున్నాను. అండ్ ఈ డేటా రేంజ్, ఓకే, ఈ షీట్ యొక్క షీట్ 2 ఇది, అండ్ దాని యొక్క డేటా రేంజ్ అనమాట ఇది. ఓకే, తర్వాత న్యూ షీట్ క్రియేట్ చేయమని చెప్పాను. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు మనం కాలేజ్ వైజ్ స్టూడెంట్స్ కావాలి. ఇంతకుముందు ఏంటి, మన దగ్గర చాలా మంది ఉన్నారు. నాకు ఎలా కావాలి స్టూడెంట్స్ డేటా? కాలేజ్ వైజ్. కాలేజ్ వైజ్ కాలేజ్ నేమ్ తీసుకున్నాను, అండ్ తర్వాత స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను. ఓకే, కాలేజ్ నేమ్ అండ్ స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను, అంతే. సో సింపుల్. ఇప్పుడు నాకు ఈ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు? అసలు ఇక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయో చూద్దాం. మొత్తం ఎంతమంది కాలేజెస్ ఉన్నాయమ్మా ఇక్కడ? ఇక్కడ ఉన్న కాలేజెస్ అంటే మన 94 మంది ఉన్నారు ఇక్కడ. ఆ 94 మంది ఏ కాలేజెస్ సంబంధించిన వాళ్ళు? 6 కాలేజీలు. సో మామూలుగా ఈ డేటా చూసి నువ్వు చెప్పగలవా అసలు ఏ కాలేజీలో ఉన్నాయి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది? కెన్ యూ గెస్? ఓకే, బట్ ఎప్పుడైతే నువ్వు జస్ట్ నువ్వు ఎంతసేపు పట్టింది, జస్ట్ పివట్ టేబుల్ వెళ్ళి జస్ట్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే పివట్ అన్న వచ్చేసింది. కాలేజ్ వైజ్ డేటా ఫిల్టర్ అయిపోయింది అవలదా? సింపుల్ గా అంటే ఈ రోజు మనం రెండు పవర్ఫుల్ విషయాలు ఎక్సెల్లో, ఈ రెండు వస్తే చాలా వచ్చినట్టు. నిజం చెప్తా, కావాలంటే మీరు పివట్ టేబుల్ అండ్ నాకు ఎక్సెల్లో నీకు ఏమొచ్చంటే నాకు ఏంటి విలుకప్ ప్లస్ పివట్ టేబుల్ వచ్చు అని చెప్పండి ఎవరికైనా సరే, నీకు ఎక్సెల్ మొత్తం వచ్చనుకోండి. నిజంగానే దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ అవి అర్థం కావు, అవి అర్థం అవ్వు అంతే. అంటే అవి చాలా ఈజీ కానీ చాలా కష్టం. ఓకే సార్, ఒకటి నెక్స్ట్ కూడా సార్ విలుక్. నేను ఇందాడు ఏం చేశాను? పివట్ టేబుల్ తమ్ముడు. సరే, కాలేజ్ పేరు తీసేద్దాం. స్టూడెంట్స్ వచ్చేసారు, సో స్టూడెంట్ పేరు తీసేద్దాం. కాలేజెస్ ఉన్నాయి అయితే నాకు మెంటర్, అంటే కాలేజీలో ఎవరెవరు మెంటర్స్ ఉన్నారో కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజీ వాళ్ళు ఎవరు? అనంతపురంలో ఉన్నారు ఇక్కడ?
ఉన్నారు కదా. సో ఒకసారి వాళ్ళ మెంటర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. వీళ్ళందరూ వాళ్ళ యొక్క మెంటర్స్. అండ్ ఇక్కడ రావులపల్లి, రావులపల్లి నుంచి ఇద్దరు ఉన్నారు. ఓకే, మెంటర్స్ ఎవరు ఉన్నారు అంటే మనం తీసుకున్న డేటాలో, మనం తీసుకున్న డేటాలో ఇద్దరు మెంటర్స్ ఉన్నారు. వాళ్ళ కింద ఎవరు స్టూడెంట్స్ ఉన్నారో చూడాలనుకుంటున్నాం. వాళ్ళ కింద ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చూడాలనుకుంటే వెళ్ళి నేమ్స్ క్లిక్ చేయగానే వాళ్ళు మనకి చూడండి. ఇప్పుడు ఇందాకేంటి అనంతపూర్ కాలేజ్ ఉంది. ఇప్పుడు మీ మెంటర్ పేరు చెప్పండి అమ్మా ఎవరన్నా. ఇక్కడ అనంతపూర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఉన్నారా లేదా? రావులపురం. సరే రావులపురం. మీ మెంటర్ నేమ్ చెప్పమ్మా. లేరు అంటే మనం ఆ డేటా తీసుకోలేదు. తీసుకున్నావా? లేదు. మీ సార్ నేను తీసుకున్నాను. ఈ సార్ కింద వీళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట. ఈ సార్ కింద వీళ్ళందరూ స్టూడెంట్స్ అండ్ వీళ్ళ కింద వీళ్ళందరూ స్టూడెంట్స్. సో ఇదంతా ఎంత ఈజీగా వచ్చింది మామూలుగా? అంత అంత ఈజీ ఈ డేటాని ఫిల్టర్ చేయడం అంటే మీకు అనిపించట్లేదు? మనం చాలా ఈజీగా, ఓకే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేయలేం. జనరల్ గా పివట్ టేబుల్ మనకు తెలియకపోతే మనం ఇలా ఈజీగా డేటాని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే సరే సార్, ఇదంతా కాదు, మాకు మా అందరు మెంటర్స్ కావాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి మేము చూడాల్సిందే అంటే సింపుల్, ఇది మొత్తం సెలెక్ట్ చేశాను, వెళ్ళి పివట్ టేబుల్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత న్యూ షీట్ మళ్ళీ క్లిక్ చేశాను, ఈసారి షీట్ 4. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాలేజ్ పేర్లు పెడదాం ఫస్ట్, తర్వాత ఏమన్నా మెంటర్స్ పెడదాం. సో ఇప్పుడు స్టూడెంట్స్ పెడదాం. ముగ్గురు వచ్చేసారు. ఓకే, కాలేజ్, మెంటర్స్, స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ విల్ థింక్ అబౌట్. ఓకే, కోడూరు కాలేజ్. నూరు, నువ్వు కోడూరే కదా? ఇప్పుడు ఏ కాలేజ్ ఉన్నాయి మన దగ్గర? ఏ కాలేజ్? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రైల్వే కోట. ఇందాక ఎం శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా? వచ్చింది సార్. ఎస్ సార్, రావు సార్. మీ సార్ కింద మీరే కదా స్టూడెంట్స్? అవును సార్. చూడండి, మీ పేరు ఏంటి? బండారు వెంకటేష్ సార్. ఎంత ఈజీగా ఉంది, రావులపల్లి కాలేజ్ అండ్ మెంటర్ శ్రీనివాస్ గారు అండ్ స్టూడెంట్, అంతే. అంటే ఇది ఎంత సేవ్ చేయగలిగాం, ఈ డేటా అనలైజ్ చేసి ఎంత సేవ్ చేయగలిగాం? సెకండ్స్ లో చేస్తాం సార్. సెకండ్స్, ఓన్లీ సెకండ్స్ లో వి అనలైజ్ ద డేటా. సో అది పివట్ టేబుల్ అనేది. సో నాకు తెలిసి పివట్ టేబుల్ అండ్ వీలుకప్, ఈ రెండు మీకు బాగా అర్థమైనాయని నేను అనుకుంటున్నాను.